एक पावर स्टार पवन कल्याण गारु मातारु సినిమాల నుంచి విరమించుకోవడానికి నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలాంటి సమయంలో జానీ అనే సినిమా నాకు ఫెయిల్ అయిన తర్వాత నా సినిమా పెద్ద ఓటమి నా పెద్ద అనిపించదు. కాకపోతే నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణాలు పోయినంతగా తల కొట్టేసినట్టుగా వాళ్ళు ఎక్కువ బాధపడిపోతుంటే నాకు నిజంగా వైరాగ్యం విరక్తి వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టిపోయే ముందు 1000 సార్లు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడల్లా ఆయన అంది ఏంటంటే, హౌ నాట్ టు ఇన్వెంట్ అ బల్బ్. దట్స్ వాట్ సెట్ ఫెయిల్యూర్కి ఆయన పెట్టుకుంది, అది ఇలా కాదు ఇంకోలా చేయాలని. నాకు అందుకే నాకు ఎప్పుడు ఓటమికి ఎప్పుడు కుంగిపోను. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు నాకు ఇలాంటి సమాజం మధ్య ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండకూడదని చెప్పి నాలో నేను ఒక గోడ కట్టేస్తున్నాను. విరక్తి వైరాగ్యం వచ్చింది, వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దగ్గర వాళ్ళందరూ, సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ, నేను లోపలికి వెళ్ళిపోయినా కానీ నన్ను ఇంకా సినిమాల్లో ఉంచింది, నన్ను బతికించింది మీరు. నేను చేయూతనిచ్చేవాళ్ళు, నాకు నేను అండగా నిలిచిన వాళ్ళు నాకు ఎప్పుడు నిలబడలేదు, కానీ మీరు నిలబడ్డారు. మీ ప్రేమ, మీ అభిమానం మీకోసం నాకు కూడా చొక్కా దించుకోవాలంటది, గుండెలు పంచుకోవాలంటది. ఇందాక మన అభిమానులు ఒకళ్ళు వచ్చేసినప్పుడు నాకు ఆ అభిమానం నాకు తెలిసి ఎలా ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. నాకు కించపరచాలి ఉండదు. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో ఒకసారి నేను మీ అందరితోటి 1-on-1 నేను కలవలేకపోవచ్చే కానీ, కానీ నా మనసు ఎప్పుడు మీకోసం, నా గుండె ఎప్పుడు, నా హృదయం ఎప్పుడు మీకోసం కొట్టుకుంటా ఉంది. నా రక్తం పంచుకు పుట్టిన నా కుటుంబానికి కూడా నేను కోప్పడలేదు, కానీ నేను త్రివిక్రమ్ గారి మీద కోప్పడగలను. నాకు ఆ చనువు ఉంది ఆయనతోటి. నాకు అంత సాన్నిహిత్యం ఉంది ఆయనతోటి. నేను పంచుకోగలను మీతో, ఎంత హృదయం పంచుకో విప్పి పంచుకోగలను ఆయనతో కూడా, ఎంత విప్పి పంచుకోగలను. నాకు బలంగా నిలబడ్డ వ్యక్తి, నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు కొన్ని కవితలు చెప్పి, ఒక గుంటూరు శేషన్ శర్మని చెప్పి నన్ను ఉత్తేజపరిచిన వ్యక్తి. జల్సా సినిమా చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, చాలా చిన్న వయసు అంటే వయసు ఉండగానే భుజాలు కుంగిపోయి బరువుకి, ఒక టన్నుల బరువు పెట్టి కుంగిపోయినట్టు నీకు ఎప్పుడు అనిపించింది ఆ వయసులో అంటే, అలాంటి పరిస్థితులు నిజంగా నేను ఉండేవాడిని. దానికి కారణం నా మానసికంగా నేను ప్రపంచంలో ప్రతి సమస్య నా సమస్య అనుకునేవాడిని, అందుకే నా కుంగిపోయే భుజాలు బాధ ఉండేది. కానీ నా దగ్గర పరిష్కారాలు లేవు, సమాధానాలు లేవు, కేవలం బాధే ఉంది, ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది, కన్నీళ్ళే ఉన్నాయి, ఇంకేం లేవు. కానీ నాకు వెన్ను తట్టి గుండెల నిండుగా ధైర్యం నింపింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే ఈ సినిమాలో నిర్మాత రాధాకృష్ణ గారు, నాకు ఎందుకంటే నిర్మాతలు ఎప్పుడు నా మీద పెట్టుబడి పెట్టి తక్కువలో తీసేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తామని ఆలోచించేవాళ్ళు, కానీ సినిమాకి ఎంత కావాలో పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్స్కి ఎంత అండగా నిలబడాలని నిర్మాతలు చాలా కనుమరుగు అయిపోతున్న ప్రస్తుత కాలంలో తిరిగి పాతకాలపు విలువల్ని తిరిగి తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణ గారు. ఏం నమ్ముతానంటే, మనం ఎవరైతే మన మీద పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే మీరు ఆనందంతో మీరు సినిమా చూడటానికి వస్తారో, మేము తిరిగి అది రెసిప్రికేట్ చేయనప్పుడు అది ద్రోహం అవుద్ది, చాలా తప్పు అవుద్ది. నేను డబ్బులు వదులుకోవడానికి సిద్ధమైనాక ఎందుకు సిద్ధమవుతానంటే, ఇంత ఆశతో మీరు అందరూ వచ్చినప్పుడు మీ మాదైన ప్రయత్నం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మాలో కలుషితం ఉండకూడదు,
డబ్బులు దోచేయాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకని నేను ఎంతో కొంత నిలబడ్డా ప్రయత్నం. అలాంటి నిర్మాత నాకు రాధాకృష్ణ గారితో దొరికాను. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు అనేక మంది సంగీత దర్శకులు నాకు ఇష్టమైన పాట, మీ అందరికీ నేను బాగా మ్యూజిక్ వింటాను. ఆ కలవరి కొలవరి కొలవరి ఆ పాట చాలా వింటుంటాను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. సో అనిరుద్ధ్ చూడగానే ఆయన పాటలు ఇవన్నీ వినగానే, ముఖ్యంగా కొలవరి పాట వినగానే, అది నేను రకరకాలుగా విని ఒక్కనే కూర్చున్నప్పుడు డ్యాన్స్ చేసే పాట అది. నేను మీరు ఎవరు చూడకపోవచ్చు, సినిమాల్లో డ్యాన్స్ చేయకపోవచ్చేమో కానీ, తక్కువ చేస్తానేమో కానీ, ఒక్కనే ఉన్నప్పుడు ఎంతో కొంత ఊగుతాను. అలా నాకు ఇష్టమైన మైఖేల్ జాక్సన్ తర్వాత నాకు అంత ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ నాకు అనిరుద్ధ్. అలాగా ఇందాక ఆది గురించి చెప్పాలంటే, ఆది వాళ్ళ నాన్నగారితో నా మొదటి సినిమా చేయాలి, ఆయన డైరెక్టర్, కానీ కుదరలేదు చేయడానికి. అప్పటి నుంచి నాకు ఆది బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి. అది ఏం చేశాను నాకు ఇందాక చెప్తుంటే రెండు మూడు సార్లు చెప్పారు, కానీ నేను చేశాను నాకే డౌట్ వస్తుంది, మేబీ చేసుండొచ్చు కూడా అప్పుడు గుర్తురాట్లా. థ్యాంక్ యూ ఆది, నైస్ వర్కింగ్ విత్ ఆది. అలాగా నాకు స్నేహితులు లాంటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారా, నాకు ఇష్టమైన భరణి గారు, రావు రమేష్ గారు, శర్మ గారు, అలాగే బొమ్మని ఇరానీ గారు, ప్రతి ఒక్కరికి, ఇలాంటి మహానటులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకునేది, మాదైన వంతు మేము కృషి చేశాం. ఇందాక ఇప్పుడు చెప్పడం అను ఇమాన్యుయల్, నా ప్రతిసారి కొంచెం అను ఇమాన్యుయల్ అండ్ కీర్తి సురేష్ అంటే, నాకు ఎప్పుడు కూడా హీరోయిన్స్ తోటి సినిమాలు చేస్తున్నప్పుడు వారి గొంతు ఇవ్వటం చాలా తక్కువసార్లు జరుగుతుంది. వాళ్ళ ప్రొఫెషనలిజంకి, వారి సిన్సియారిటీకి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ సినిమా అంతా భారతదేశం ప్రతి మూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, బొమ్మని రాగాని దగ్గర నుంచి, కన్నడ నుంచి ఫైట్ మాస్టర్, అలాగే తమిళనాడు నుంచి మేడం ఖుష్బు గారు, ప్రతి ఒక్కరు ఇలా దేశం అంతా కలిసి సినిమా, మా ఈ సినిమాలో అజ్ఞాతవాసులు ఉన్నారు. ది ఎంటైర్ క్రూ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్, ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. మీ అందరికీ ఇంకొక మారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ ప్రేమ అభిమానాలు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.